ఆదికాండము 2:9 చదవాలి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును. ఏదేను తోటలో 2 వృక్షాలని దేవుడు సిద్ధపరిచినాడు. ఒకటి జీవ వృక్షము, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఒకటి జీవ వృక్షము, ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఈ 2 వృక్షాలని ఏదేను తోటలో దేవుడు సిద్ధపరిచినాడు. ఈ జీవ వృక్షము దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. గట్టిగా చెప్పండి, మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షము దేనికి సాదృశ్యం అంటే సెల్ఫ్ కి సాదృశ్యం, స్వయం శరీరానికి సాదృశ్యం. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఆదాముకి ఒక చాయిస్ ఇచ్చినాడు. హల్లెలూయా. నీకు జీవ వృక్షము కావాలా, మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షము కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. హల్లెలూయా. నీవు ఎన్నుకో, దానిని బట్టి యు విల్ బి బ్లెస్డ్. నువ్వేదైతే ఎన్నుకుంటావో దానిని బట్టి నువ్వు దీవించబడతావు, ఏదైతే రిజెక్ట్ చేస్తావో దానిని బట్టి నువ్వు శపించబడతావు. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఏం చేసినాడంటే ఆ ఏదేని తోటలో ఆ జీవ వృక్షమును మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షాన్ని సిద్ధపరిచినాడు. ఈ జీవ వృక్షము యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. హల్లెలూయా. ఈ మంచి చెడ్డలని తెలివినిచ్చే వృక్షము స్వయంకి సాదృశ్యం, సెల్ఫ్ కి సాదృశ్యం. అయితే ఆదాము చేసిన పొరపాటు ఏంటిదంటే జీవ వృక్షమును ఎన్నుకోకుండా మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షాన్ని ఎన్నుకున్నాడు. తాను ఆ పని చేయటమును బట్టి ఈరోజు దాకా శాపము కొనసాగించబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ప్రతి నిత్యము చాయిస్ అనేది మన ముందు ఉంచుతాడు. గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఉంచుతాడు. రెండవదిగా యేసయ్యని ఉంచుతాడు. చాలా మంది సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవించటానికి కారణం ఏంటిదంటే ఆదాము చేసిన పని చేయటమును బట్టే. నీ పూర్ణ హృదయముతో జీవ వృక్షమును ప్రేమిస్తావా? నీ పూర్ణ హృదయముతో మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షమును ప్రేమిస్తావా? ఆదాముకి ఏ విధమైన ఆప్షన్స్ ఇచ్చినాడో దేవుడు, ఆదాముకి ఏ విధమైన చాయిస్ ఇచ్చినాడో దేవుడు, ప్రతిరోజు దేవుడు మనకి కూడా ఆ చాయిస్ ఇస్తాడు. హల్లెలూయా. మందిరానికి వస్తున్నావు కానీ జీవ వృక్షమును ప్రేమించలేకపోతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన గుంపులో ఉంటున్నావు, ఆరాధన చేస్తున్నావు, క్వయర్ లో ఉంటున్నావు, వర్తమానాలు ఇస్తున్నావు, స్టిల్ యు ఆర్ నాట్ లవింగ్. ఆ జీవ వృక్షమును నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దట్ ఈస్ ద డిఫాల్ట్. అది ఇప్పుడు సార్వత్రిక సంఘంలో పనిచేసే పొరపాటుది. పాస్టర్, నేను ఆ మీటింగ్ లో అటెండ్ అయినా, ఆ దైవ సేవకు ద్వారా ప్రేయర్ చేపించుకున్నా, ఇదిగో ఈ మెసేజ్ విన్నాను, ఇన్ని దినాలు ఉపవాసాలున్నా, ఇన్ని దినాలు ప్రార్థన చేసినా, ఇది చేసినా అది చేసినా, మందిరానికి రెగ్యులర్ గా వస్తున్నాను, నా దశమ భాగం ఇస్తున్నాను, స్టిల్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ కర్స్. నువ్వు ఇంకా శాపం శాపం శాపమా? సంథింగ్ అదో బ్యాక్లాగ్స్ అనేటి మిగిలిపోయి ఉన్నాయి. మందిరానికి వస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఎంప్టీనెస్, సంతోషం లేదు. ప్రార్థన చేసుకుంటున్నావు, సంతోషం లేదు. ఉపవాసాలు ఉంటున్నావు, సంతోషం లేదు.
ఏదో ఎంప్టీనెస్. కారణం ఏంటిదంటే, నువ్వు క్రైస్తవుడివే, దేవుని బిడ్డవే, నువ్వు సేవకునివే, కానీ నీవు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ప్రేమిస్తూ వచ్చినావు ఈ 2014 అంతా. కానీ ఈ 2015 లో నీ లైఫ్ లో ఒక బ్రేక్ త్రూ జరగాలంటే జీవ వృక్షమును ప్రేమించడం ప్రారంభించు. గట్టిగా చప్పట్లు కొడదామా? జీసస్ ఐ లవ్ యూ, ఆమేన్. జీసస్ ఐ వాంట్ యూ. అందుకనే ఏసయ్యని ప్రేమించకుండా కంట్రోల్ చేసేదే ఈ క్రూర పక్షి. ఏసయ్యని హత్తుకొని ముద్దు పెట్టుకోకుండా చేసేదే ఈ క్రూర పక్షి. దిస్ ఈజ్ ఎ డేంజరస్ పక్షి, భయంకరమైన ఫౌల్. ఇంగ్లీషులో క్రూర పక్షిని ఫౌల్ అంటారు. దిస్ ఇస్ ఎ డేంజరస్ ఫౌల్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్లీ నా లైఫ్ లో అనుభవించింది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక ప్యాషన్ ఉన్నది నాకు, ఒక మంట ఉన్నది, ఒక రోషం ఉన్నది, ఈ భూలోకంలో క్రీస్తు ప్రకటించబడాలా, క్రీస్తు చెంట పైకెత్తబడాలా. చప్పట్లు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగలవా. ఆ మంట, ఆ ప్యాషన్, ఆ రోషం ఉన్నది, కానీ ఎంప్టీనెస్. ఎందుకంటే ఎక్కడనో అక్రూర పక్షి కంట్రోల్ చేస్తున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడా, టీవీలో ఎన్ని ప్రసంగాలు ఇచ్చినావో దేవుడు నిన్ను అడగడు, ఎన్ని వర్తమానాలు ఇచ్చినావో దేవుడు నిన్ను అడగడు, ఎన్ని మర్మాలు చెప్పినావో దేవుడు నిన్ను అడగడు, ఎన్ని లక్షల మధ్యలో నిలబడి స్టేజ్ మీద వాక్యం చెప్పిన దేవుడు నిన్ను అడగడు. సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ఆయన నిన్ను ఎంత ప్రేమించినావో అడుగుతాడు. నిన్ను ఏసయ్య అడుగుతున్నాడు, నేను కావాలా, నువ్వు కావాలా? నువ్వు అంటే ఏంటిది? గట్టిగా చెప్పాలా? స్వయం. ఆదామును అడిగినాడు, ఆదామా నేను కావాలా, నువ్వు కావాలా? అంటే ఆదాము, నువ్వొద్దు ప్రభువా, నేనే కావాలా అని ఆ జీవ వృక్షమును విడిచిపెట్టి ఇంకొక వృక్షాన్ని గట్టిగా పట్టుకున్నాడు, శాపము కొన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఈ రాత్రి 2015 బ్లెస్సింగ్స్ ఎంతమందికి కావాలా? హల్లెలూయా. అయితే మిమ్మల్ని ఏసయ్య అడిగే ప్రశ్న ఏంటిదంటే, you want me or you want you? నేను కావాలా, నీవు కావాలా? ఏమని చెప్తాం? చెప్పాలా? హల్లెలూయా. ప్రభువా నాకు నువ్వే కావాలా, నాకు నేనొద్దు ప్రభువా, నాకు చెప్పండి నువ్వే కావాలా. రియల్లీ నేను అనుభవించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సెల్ఫ్ ఎంత డేంజరస్ క్రూర పక్షో నేను అనుభవించినాను. అనుభవించే ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆ ఎంప్టీనెస్తో, ఆ స్ట్రగుల్స్తోనే ప్రార్థనలోకి వెళ్ళిపోయినా. ఎందుకు 2014లో నీ జీవితంలో ఫెయిల్యూర్స్, పరాజయం ఎందుకో తెలుసా? నిన్ను నీవు ఎన్నుకున్నావు, ఆమెన్. స్వయంను ఎన్నుకున్నావు, నేను, ఐఆమ్, ఐఆమ్. కానీ 2015లో నీకు విజయం రావాలి అంటే నీవు
ఏసయ్యను ఎన్నుకోవాలి రాత్రి. అందుకని చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావము గలవారు, శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, స్వయం ఆ స్వభావం కలిగిన వారట దేవుణ్ణి సంతోషపరచలేరు. చదవాలి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే ఈ క్రూర పక్షి ఈ స్వయం అనేది పరిపాలిస్తుందో మనం దేవుణ్ణి సంతోషపరచలేము. అందుకనే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 చదవాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామముల ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామముల అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండని వారితో చెప్పుదును. చూడండి, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, సూచక క్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. కానీ దేవుడు అంటున్నాడు, అక్రమము చెయ్యు వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉంటున్నాం, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాసాలు ఉంటున్నాం, సంఘ కార్యక్రమాలలో ఉంటున్నాం, కానీ మన జీవితంలో పనిచేయడది చేసేది శరీరం, శరీరం, శరీరం. ఈ గోధుమ గింజ ఇంకా చావలే. ఈ గోధుమ గింజ ఇంకా చావలే, చావలే, చావలేదు కాబట్టి ఇంకా ఒంటిగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఆ గోధుమ గింజ చావాలా, అది చస్తేనే కానీ ఫలిస్తుంది. దేవుడి మాటలు మాట్లాడుతూ ఉంటే రొమ్ము కొట్టుకొని ఏడ్చిన ప్రభువా, నిన్ను ఎన్ని లక్షల ప్రజల మధ్యలో వెళ్ళి సువార్త ప్రకటించిన, ఎన్ని ఛానల్స్లలో నేను మెసేజ్ ఇచ్చిన, మీటింగ్స్లలో అద్భుతాలు స్వస్థతలు సూచక క్రియలు జరిగిన, సంతోషం లేదయా, కానీ నిన్ను గాఢంగా ప్రేమించినప్పుడే సంతోషం. ఈ స్వయం అనేది, ఈ శరీరం అనేది పనిచేయటమును బట్టి నాకు సంతోషం లేదో. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును ప్రేమించటమును బట్టి సంతోషం లేదో, కానీ జీవ వృక్షమైన నిన్ను ప్రేమించినప్పుడే సంతోషం. నేను జీవ వృక్షమును ప్రేమించకుండా మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును ప్రేమిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు జరగచ్చు, సూచక క్రియలు జరగచ్చు, ఆయన నామంలో ప్రవచించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అక్రమము చెయ్యు వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపో. దిస్ ఇస్ ఎ డేంజరస్ ఫౌల్, క్రూర పక్షి. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ ప్రొఫెసీ, ఇది ప్రవచన వాక్యదే. ఈరోజు కానీ ఈ మెసేజ్ని నువ్వు రిసీవ్ చేసుకొని నువ్వు ఈరోజు పగిలిపోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఒక గృహంలో భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొనుంటే ఒక స్త్రీ వచ్చి ఆ అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి
ఆయన పాదముల దగ్గర పగలగొట్టేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ అత్తరు బుట్టిలో ఆ అత్తరున్నంతసేపు ఆ రూమ్ లో వాసన రాలే. కానీ ఆ అత్తరు బుట్టి పగిలిన తర్వాత వాసన ప్రారంభమైంది. చెప్పట్లు కొడదాం. నీ అత్తరు బుట్టి అయిన నీ శరీరం ఏం కావాలా? పగిలాలా. పగలనంత కాలం ప్రార్థనలు చేయి, నో బెనిఫిట్. పగలనంత కాలం ఉపవాసంలో ఉండు, నో బెనిఫిట్. పగలనంత కాలం నువ్వేమైనా చెయ్యి దేవుని కోసం, నో యూస్. కానీ అది పగలాలా. ఆమేన్. ఈ రాత్రి పగలబోతున్నదని ఈ రాత్రి గోధుమ గింజ చావబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడైతే పగిలిందో అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయింది. గోధుమ గింజ ఎప్పుడైతే చచ్చిందో విస్తారంగా ఫలించడం ప్రారంభమైంది. 2014 అంతా నువ్వు పగలలే, 2014 అంతా నువ్వు చావలే. కానీ రాత్రి జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లో నువ్వు పగలబోతున్నావు. నువ్వు చావబోతున్నావు. చప్పట్లు కొట్టాడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు కనబడతాడు. హల్లెలూయా. యాకోబు అనే మాటకి అర్థం శరీరానుసారమైన మనుష్యుడు. గ్రీక్ అర్థం మోసగాడ, డిసీవర్. అయితే తన చేతిలో జ్యేష్ఠత్వపు హక్కు పట్టుకొని ఏమైనా సాధించగలుగుతాను, ఐఎమ్, ఐఎమ్, ఐఎమ్ అని బయలుదేరినాడు. ఆమేన్, హల్లెలూయా. నేనేమైనా సాధించగలుగుతాను అని బయలుదేరినాడు. కానీ ఏమి సాధించలేకపోయినాడు. చివరికి దేవుడు ఏమన్నాడంటే, జాకబ్ ఒంటరిగా వెళ్ళిపో. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళిపో, నేను వస్తున్నా నీ దగ్గరికి జాకబ్. చేష్టత్వపు హక్కు చేతిలో ఉన్నా దాని యాక్టివేషన్ లేదు. ఈ చేష్టత్వపు హక్కు ద్వారా నేను ఏమైనా సాధించగలుగుతానని దేవునికి గుడ్ బాయ్ చెప్పినాడు, తండ్రికి గుడ్ బాయ్ చెప్పినాడు, అందరికి గుడ్ బాయ్ చెప్పినాడు. వెళ్ళిపోతున్నాడండి జాకబ్. కానీ తనలో ఆ స్వయం, ఆ శరీరం చావలే. చేతిలో జ్యేష్ఠత్వ హక్కు యొక్క వాగ్దానం ఉన్నా ఆయన చావలేదు కాబట్టి యాక్టివేషన్ లేదు. హల్లెలూయా. ఈరోజు 2013 లో దేవుడు నీకు 31st వాగ్దానం ఇచ్చినాడు. 2014 లో కార్డు ఇవ్వగానే వాగ్దానం ఇచ్చినాడు. నీకు ఊహర వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక కార్డు తీసుకుంటున్నా. కానీ తీసుకున్న ఆ కార్డులో ఉన్న వాగ్దానం నీ జీవితంలో ఎందుకు నెరవేరలేదు అంటే, యు ఆర్ అ డిసీవర్. యాకోబుకున్న ఆ లక్షణం నీలో ఉన్నది. చేతిలో వాగ్దానం ఉన్నది, యాకోబులో యాక్టివేషన్ లేదా? నీ చేతిలో ప్రతి సంవత్సరం ఏమున్నది గట్టిగా చెప్పండి. వాగ్దానం ఉన్నది, కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలే. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు కానీ
ఈ రాత్రి కొత్త వాగ్దానం కోసం వచ్చినావేమో. యాకోబు ఎందుకు స్వతంత్రించుకోలేదంటే, యాకోబు యాకోబు లాగానే ఉన్నాడు. హల్లెలూయా. యాకోబులో స్వయం సావలే, యాకోబులో నేను నా కుటుంబం, నా వంశం, నా క్యాస్ట్, నా జాప్ అనేది చావలే, అందుకనే వాగ్దానం నెరవేరలేదు. హల్లెలూయా. చివరికి అన్ని కోల్పోయినాడు. భార్య పిల్లలతో చెప్పాడు, బాయ్ బాయ్, నేను వస్తే వస్తా లేకపోతే లేదా అని అందరినీ ఒక దగ్గర ప్రిజర్వ్ చేసి ఒంటరిగా బయలుదేరినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా. ఎప్పుడైతే ఒంటరిగా వెళ్తూ ఉన్నాడో అప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైనాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? యాకోబుకు ప్రత్యక్షం కావటం. ఇక ఇద్దరు రాత్రంతా ఏం చేసినారు? పెనుగులాడినారు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారు. అప్పటికి కూడా యాకోబు చచ్చిండా? చెప్పాలా? చావలే. ఇప్పటికైనా నేను ఏమైనా సాధించగలుగుతాననే ఆలోచనతో ఉన్నాడు యాకోబు. ఆ దేవదూత ఇద్దరు పోరాడుతూ ఉన్నారు. దేవుడు యాకోబు పోరాడుతూ ఉన్నారు. రాత్రంతా పోరాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడంటే, ఇంకా యాకోబు చావలేదు, ఆమెన్ అని యాకోబుని ఏం చేసినాడంటే, తొడ మీద ఒక్కటి కొట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎప్పుడైతే తొడ మీద దెబ్బ పడ్డదో, ఎవరి మీద పడ్డాడంటే దేవుని మీద పడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎవరి మీద పడ్డాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఎప్పుడైతే తొడ మీద కొట్టినాడో టోటల్గా దేవుని మీద పడిపోయినాడు. దట్ ఈస్ బ్రేక్ త్రూ. తొడ మీద కొట్టనంత కాలం నువ్వెంత నేనెంత అన్నాడు. కానీ ఎప్పుడైతే తొడ మీద కొట్టినాడో దేవుని మీద పడిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా.